ఉదాహరణగా పుండరీకుని కథ, ప్రత్యుదాహరణగా నిగమశర్మ కథ చెప్పుకున్నాం. జీవితమంతా ఉదాహరణే పుండరీకుడు. ప్రత్యుదాహరణ, నెగిటివ్ ఇన్స్పిరేషన్ అంటారు ఆంగ్లంలో. ఇలా ఉండకూడదు అని చెప్పేది నిగమశర్మ కథ, ఇలా ఉండాలి అని చెప్పేది పుండరీకుని కథ. కావ్యాల్లో రెండు రకాల కథలు ఉంటాయి, ఎందుకంటే ఒక్కొక్కరికి ఆ విధానం నచ్చుతుంది, ఒక్కొక్కరికి ఈ విధానం నచ్చుతుంది. పాజిటివ్ అప్రోచ్ అండ్ నెగిటివ్ అప్రోచ్ అని అంటారే, ఈ రెండు రకాలని ఇష్టపడేటువంటి వాళ్ళు ఉంటారండి. ఒక ఇద్దరు మిత్రులు కళాశాలలో చేరి కొత్తగా పట్టణానికి వచ్చిన వాళ్ళు ఒక గది తీసుకున్నారట. ఇద్దరు ఆ గదిలో చేరదామని వచ్చారట. ఒకడు ఆ గదిని చూసి అంటున్నట్ట, ఏముందిరా ఈ గదిలో, ఏమీ లేవు, ఎలా గది ఎలా ఉంది, బాగుందా అనట్ట అన్నట్టు. రెండో వాడు వచ్చి, ఏముందిరా ఈ గదిలో, ఏమీ లేవు, అంత ఖాళీగా ఉంది అనట్ట. అదే మొదటి వాడు అంటే, అదేమిట్రా, బోర్డు ఖాళీగా ఉంది, మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు, బాగుంది కదరా అనట్ట. చూడండి ఈ దృష్టిలో ఎంత తేడా ఉందో. ఏముందిరా ఈ గదిలో అంత ఖాళీగా ఉంది అన్నాడు. అంటే వాడు ఖాళీగా ఉండమనేది వాడి దృష్టిలో లేమి, లోపం, దోషం. అంటే ఏం లేదంటే ఏవో కుర్చీలు సోఫాలు ఉండాలి, ఉంటేనే గది. రెండో వాడు దృష్టి అది కాదు, బోర్డు ఖాళీగా ఉంది, హాయిగా విశాలంగా పడుకోవచ్చు, కాళ్ళు చాపుకుని మనం ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఇది అతని దృక్పథం. అంటే ఒకటిది అనుకూల దృక్పథం, ఒకటిది ప్రతికూల దృక్పథం. అదిగో జీవితంలో అనుకూల దృక్పథాన్ని అనుసరించే వాళ్ళ కోసం పుండరీకుడు కథ, మాకు ప్రతికూలంగా చెబితే కానీ మనసుకు ఎక్కదండి అనే వాళ్ళ కోసం నిగమశర్మ కథ. ఇప్పుడు చెప్పండి, మీరు అనుకూల మార్గంలో వెళ్ళినా ప్రతికూల మార్గంలో వెళ్ళినా ఓ లక్ష్యాన్ని చేరుకోవడం అనేది జరుగుతుంది కదా. నువ్వు ఏ మార్గంలో వెళ్ళి ప్రతికూల మార్గంలో వెళ్ళి రాను, నాలుగు రాళ్ళు రప్పలు గోతులు గొప్పులు పడ్డాక లేచాకైనా మామూలు మార్గంలో వెళ్ళవలసిందేనా? అది ఏదో ముందే వెళితే సరిపోలా. కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. ఈ కథని విన్నాడు నారద మహర్షి. మళ్ళీ మొదటికి వచ్చాడండి, ఎక్కడ వేసిన కొంగళి అక్కడే అన్నట్టుగా, బాగానే ఉంది పరమేశ్వర, నన్ను బోల్తా కొట్టిద్దామని చూడకు, నేను అడిగింది ఏమిటి, నువ్వు చెప్పింది ఏమిటి, నువ్వు ఏదో చెప్పేశావు పార్వతీదేవికి, కుమారస్వామికి, అగస్త్య మహర్షికి, వాళ్ళందరికీ. నాకు అది చెప్పవయ్యా నాయన అంటే అది చెబుతానని చెప్పి ఇది ఏదో చెప్పేవేమిటయ్యా, వాళ్ళకి చెప్పింది ఇది కాదు అని అడిగాను, వాళ్ళకి చెప్పింది నాకు చెప్పు. ఇది సరిగ్గా చూడండి, నారదుల దగ్గర నుంచి మామూలు నరమానవుల వరకు అందరికీ ఉండే లక్షణం అండి ఇది. ఏదో ఎవరో పొందారు అంటే ప్రయోజనం, వెంటనే మనం దాన్ని పొందాలి. ఇలా మన ఆలోచన ఉంటుందా ఉండదా? సరిగ్గా మన మనస్తత్వానికి ప్రత్యేకగా నారదుని పాత్ర. అంతేగా నారదుడు మనలాంటి వాడు అనుకోకుండా, ఆయన మహానుభావుడు. నారదుని ఇక్కడ మనలాంటి వాడుగా ఎందుకు చేశాడు తెనాలి రామకృష్ణుడు అంటే, మనకి బుద్ధి చెప్పడానికి. మనకి బుద్ధి చెప్పడం కోసం దేవతలు మన పాత్రలు ధరిస్తారు. అంతేగాని దేవతలు మనలాగా దిగజారి పోరు. దేవర్షి దేవర్షి, ఆయన కాలి గోటికి పోలం మనం ఎవరు. ఆయన ఎటువంటి వాడండి? ఆయనకి ఈ అనుమానాలు అన్నీ ఉంటాయా? ఆయనకి పుండరీకుడు కథ కొత్తగా చెప్పాలా, శివుడు చెప్పాలా? ఆయన తెలుసు ఇవన్నీ. ఆ పాత్రను ఇక్కడ కూర్చోబెట్టి ఇలా అడిగించడం, మారాన్ చేయించడంలో ఉద్దేశం ఏంటంటే, మానవుల తత్వాలు ఎలా ఉంటాయి అంటే, తమ దగ్గర ఉన్నదానికంటే, తమకు అవసరమైన దానికంటే ఎదుటి వాళ్ళు పొందిన దాన్ని మనం పొంది తీరాలనే భావనతో ఉంటాయి. అవునా కాదా? ఎవరి మనస్సులో వాళ్ళు ప్రశ్నించుకుందాం. మన బీరువా నిండా బట్టలు ఉన్నా సరే, పొరుగింటావిడ చీర చూసి ముచ్చటపడ్డామా లేదా? మన ఉద్యోగంలో మనం సుఖంగా ఉన్నాం సరే, ఎవడికో కాస్త పదోన్నత వచ్చింది అనగానే మనకి రాలేదు అని బెంగెట్టుకున్నావా లేదా? మగ ఆడ తేడా లేకుండా అందరికీ ఈ వాంఛలు ఉన్నాయా లేవా? అదే మన వాంఛలకే నారదుడు ప్రత్యేక. అందుకే నాకు ఇవన్నీ వద్దయ్యా, ఆ కథ నాకు చెప్పు, ఆ పుండరీక క్షేత్రం గురించి చెప్పు అన్నాడు. అప్పుడు మళ్ళీ నారదుని యొక్క అభ్యర్థన మేరకు సంక్షిప్తంగా పుండరీకుని కథని నారదుడికి చెప్పి పౌండరీక క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి చెబుతున్నాడు. ఎందుకు దైవము, క్షేత్రము, తీర్థము మూడు ఉన్నది ఇది ఒక్కటే అయింది అంటే, ఈ క్షేత్రం యొక్క తీరే వేరయ్యా. కనని గొడ్రాలు బిడ్డన్, ఒక విచిత్రమైన ఛందస్సు అండి ఇది. మహాశ్రగ్ధర అంటారు దీన్ని. ఆ మహాశ్రగ్ధర ఛందస్సులో మహత్తరమైన క్షేత్రం యొక్క మహాత్మ్యాన్ని చెబుతున్నాడు సుదీర్ఘంగా. అన్ని గురువులు ఎక్కువగా ఉంటాయి ఇందులో, దీర్ఘాక్షరాలు ఎక్కువగా ఉంటాయి. కనని గొడ్రాలు బిడ్డన్ గగన కుసుమముల్గల్గని రాయి మాటల్ వినని విక్తుండు వెండిన్ విపులబొడమని వింటివా పాండురంగా వని పౌనఃపుణ్యజన్య వ్యవహృతి గణవే వంక దుష్పంక శంకల్ వనరాశించొచ్చు నేర్లై వడిబడి అడగున్ వారి జభ్రూణ సూతి. ఉత్పలమాల కాదు, చంపకమాల కాదు, మత్స్యభశార్దూలాల కాదు, ఆట వినది, తేటగీది కాదు, కందం కాదు, శేషం కాదు, ఇదో విశేషమైన ఛందస్సు. శ్రగ్ధర, మహాశ్రగ్ధర అని రెండు ఉంటాయి. అందులో దీన్ని మహాశ్రగ్ధర అంటారు. సతతన సరరగ అనే గణాలు ఉంటాయి వరుసగా. సతతన సరరగ,
ఒకటో అక్షరానికి 9వ అక్షరం తిరిగి 16వ అక్షరం యతిస్థానాలుగా ఉంటాయి. కొంచెం సుదీర్ఘమైనటువంటి ప్రణాళిక ఉన్నప్పుడు మధ్యలో కొన్ని రకాల పెద్ద మాటలు ఏవైనా, పెద్ద పేర్లు కానీ, పెద్ద జాతీయాలు కానీ, పెద్ద సామెతలు కానీ వాడవలసిన సందర్భం ఉన్నప్పుడు, కాస్త బృహత్తరమైన విషయాన్ని వర్ణించాలి అన్నప్పుడు ఇటువంటివి కవులు విశేషంగా ప్రయోగిస్తారు. దాన్ని చదివే విధానం ఏమిటంటే ఇదే ఇది తేడా. దీన్నే ఒక అక్షరం ముందక్షరం రెండు లఘువుల్ని గురువు చేసి అంటే మామూలు సరగ్ధర అంటే మహాసరగ్ధర తేడా. అందుకని ఆ ఛందస్సులో ఉన్న పద్యం ఎంత అందంగా చదవచ్చు చూడండి. దాన్ని పాండురంగ క్షేత్ర మహాత్మ్యాన్ని తెలియజేసే పద్యం. కననీ గొడ్రాలు బిడ్డన్ గగన కుసుమముల్ గల్గనీ రాయి మాటల్ విననీ ముక్తుండు వెండిన్ విపుల బొడమని వింటివా పాండురంగ వని పౌనఃపుణ్య జన్యవ్యవహృతి గణవే వంక దుష్పంక శంకల్ వనరాసిందొచ్చు నేర్లై వడి వడి ఎడగున్ వారి జభ్రూణ సూతి. నేను ఛందస్సు కోసం అలా చదివాను, మన్నించండి. దాని అర్థ అన్వయం ప్రకారం వేరుగా చదవాలి. అన్వయం ప్రకారం చదివేటప్పుడు ఇలా చదివేయకూడదు. కననీ గొడ్రాలు బిడ్డన్ గగన కుసుమముల్ గల్గని రాయి మాటల్ వినని ముక్తుండు వెండిన్ విపుల బొడమని వింటివా పాండురంగావని పాండురంగావని పౌనఃపుణ్య జన్య వ్యవహృతి గణవు ఏ వంక దుష్పంక శంకల్ వనరాసిందొచ్చు నేర్లై వడి వడి అడగున్ వారిజభ్రూణసూతి. వారిజభ్రూణసూతి, ఇది నారదునికి సంబోధన. వారిజము అంటే పద్మం, వారి అంటే నీరు, నీటి నుంచి పుట్టింది వారిజం. నీరు అనే అర్థానికి జ అనే ప్రత్యయం చేరిస్తే పద్మం అయిపోతుంది. వారిజము, నీరజము, అంభోజము, తోయజము, సరసిజము అని కూడా అటువంటిది వారిజం. వారిజభ్రూణ సూతి, వారిజభ్రూణుడు అంటే వారిజము గర్భముగా కలిగిన వాడు బ్రహ్మదేవుడు. భ్రూణం అంటే భ్రూణహత్య అంటారు. కానీ గర్భంలో ఉన్న శిశువుని చంపేస్తే భ్రూణహత్య, ఇప్పుడు అబాలషన్ అంటే భ్రూణహత్య. ఆ పిండాన్ని చంపేయడమే కదండి, అంతకంటే ఉంది. అది చాలా తప్పు, అది భ్రూణహత్య. అందుకే భ్రూణ శబ్దం ఇక్కడ వాడు. వారిజభ్రూణుడు అంటే వారిజము గర్భముగా కలిగిన వాడు బ్రహ్మ. సూతి అంటే కొడుకు. ఆ బ్రహ్మకుమారుడే నారదుడు, బ్రహ్మ మానసపుత్రుడు. ఆయన ఇలా సంకల్పించాడు. దేవతలు అలాగే ఉంటారు, మనకి మళ్ళీ 9 నెలలు మొయడేమోను, ఆసుపత్రికి వెళ్ళమోను, మెటర్నిటీ లీవ్ ఉండవు వాళ్ళకి. సంకల్పిస్తారు, నాకు కొడుకు కావాలి అని బ్రహ్మదేవుడు సంకల్పిస్తే కలుగుతాడు. ఎంత ఎదురుగా నుంచుంటాడు. ఈయన గర్భంలో మోసే పని లేదు. మగవాళ్ళకు కూడా పుడతారు, ఆడవాళ్ళకైనా పుడతారు. మగ ఆడ తేడా ఏం లేదు. ఇక్కడ దేవతల ప్రత్యేకతలు దేవతలకు ఉంటే మనం నమ్మి తీరవలసింది. మానసపుత్రుడు వశిష్ఠుడు అంతే, నారదుడు అంతే, దక్ష ప్రజాపతి అంతే, కశ్యప ప్రజాపతి అంతే, వీరంతా బ్రహ్మ మానసపుత్రుడు. మహత్తరమైన జ్ఞానంతో పుడతారు పుట్టినప్పుడే. వాళ్ళు మళ్ళీ ఏదైనా పొరపాటు చేస్తే చేయొచ్చు, చెయ్యరని కాదు, వాళ్ళ జ్ఞానం వాళ్ళకు ఉంటుంది అంతే. అటువంటి వాడు ఇవి కాబట్టి నారద మహర్షి కననీ గొడ్రాలు బిడ్డన్, అసాధ్యములైన కొన్ని మాటలు చెబుతున్నాడు. గొడ్రాలు బిడ్డన కననం ఎక్కడైనా ఉందా? లేదు. అందుకే గొడ్డురాలికి తెలియనే బిడ్డ బాధ అన్నారు. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం నకి వంధ్యా విజానాతి గురువీం ప్రసవ వేదనాం. అంచేతను గొడ్రాలకి తెలియదు బిడ్డలకనే బాధ, ప్రసవించిన తల్లికి తెలుస్తుంది ఆ నెప్పులేమిటో. అంచేతను గొడ్రాలు బిడ్డల్ని కనచ్చు, అసాధ్యమైన విషయం, కానీ సాధ్యం కావచ్చు. గగన కుసుమములు గల్గని, ఆకాశంలో పువ్వులు పూయచ్చు. ఆకాశంలో పువ్వులు ఏమిటో కన్నా చెట్లు ఉన్నాయా? పూయవు. అందుకే గగన కుసుమం అనేది లేని పదార్థము అని అర్థం అన్నమాట. గగన కుసుమం గొడ్రాలి బిడ్డ. రాయి మాటలు వినని, బండరాయి ఎక్కడైనా మాటలు మనం మాట్లాడితే వింటుందా? దానికి వినిక శక్తి లేదు, మాట్లాడే శక్తి అసలే లేదు. గొడ్రాలు బిడ్డల్ని కనదు, అసాధ్యం. ఆకాశంలో పువ్వులు పుయ్యవు, అసాధ్యం. రాయి మాటలు అలాగే. ముక్తుండు వెండిన్ విపుల బొడమని, ముక్తి పొందినవాడు ఎవడైనా మళ్ళీ పుడతాడా? అసాధ్యం. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ అన్నాడు ప్రభువు. ఏ ధామానికి చేరినవాడు, ధామ అంటే తేజస్సు, అక్కడ ఇల్లు కాదు ప్రత్యేకం. నా తేజస్సులో లీనమైపోయినవాడు మళ్ళీ రాడు బయటికి అన్నాడు. అదే సాయుధ్య ముక్తి. అందుకని దాన్నే సాయుధ్యం అంటారు, ఆత్మలో లీనమైపోవడం అంటారు. ఆయన మళ్ళీ పుట్టడం అనేది జరుగుతుందా? జరగదండి. ఈ 4 అసాధ్యాలే. వింటివా పాండురంగావని, అలాగే ఇంకోటి కూడా అసాధ్యమే అన్నాడు.
ఒకవేళ అసాధ్యాలైనా సాధ్యం కావచ్చునేమో, ఈ మాట చెబుతుంటే ఖచ్చితంగా శ్రోతలకు ఒక పద్యం గుర్తొస్తుంది. తిబిరి ఇసుమన తైలంబు దీయవచ్చు, తబిలి మృగ తృష్ణలో నీరు ద్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదు. ఇసుకని పిండి పిండి నూనె తీయచ్చు, ఏమి నూనె వస్తుంది, నెత్తురు వస్తుంది కానీ రావచ్చుట. ఒకవేళ వస్తే ఇసుకని పిండి నూనె తీసినప్పుడు ఉన్నాడు కర్ణుడు, ఉన్నాడు కింద నూనె కారిపోయింది, ఆయన ఇసుక తీసి పిండాడు, నూనె వచ్చింది. సరే ఆయనకి శాపం వచ్చింది, అది వేరే విషయం, అదైనా సాధ్యమే. కుందేటి కొమ్ములు ఉండవు, కానీ ఎక్కడో ఒక చోట ఏ దక్షిణాఫ్రికాయో ఉత్తరాఫ్రికాయో వెళ్ళి కుందేలు కొమ్ములు ఉండే కుందేళ్ళు పట్టుకురావచ్చునేమో, మనకేం తెలుసు ఉన్నాయేమో. ఇవి ఏవైనా చేయొచ్చు, కానీ ఎండమావుల్లో నీరైనా తాగవచ్చు, కానీ మూర్ఖుని మాత్రం మనం మార్చలేము, ఆ ప్రయత్నం నువ్వు చేయొద్దు అన్నాడు. అలాగే ఆ మాటలే ఇంచుమించుగా ఇక్కడ వాడుతూ, గొడ్రాలు బిడ్డని కనవచ్చు కానీ అది సాధ్యమే కావచ్చు ఒక్కోసారి, మందుల వల్ల, మాకుల వల్ల, దైవానుగ్రహం వల్ల. ఆకాశంలో పువ్వులు పూయొచ్చు కానీ, రాయి మన మాటలు వినవచ్చు కానీ, ముక్తిని పొందినవాడు మళ్ళీ పుట్టవచ్చు కానీ, పాండురంగావని పౌనఃపుణ్యజన్య వ్యవహృతి కనవు ఏ వంక. పాండురంగ అవని వింటివా పాండురంగ అనగానే మనం పొరపాటుని విన్నావా పాండురంగస్వామి అన్నట్టుగా అనేసుకుంటాం, కాదండి, వింటివా నారద పాండురంగావని సవన దీర్ఘసంధి, ఇది పాండురంగ ప్లస్ అవని పాండురంగ క్షేత్రంలో. పౌనఃపుణ్యజన్య వ్యవహృతి, పౌనఃపుణ్య చాలా చక్కని మాట, పదో తరగతి విద్యార్థులు తెలుగు మీడియంలో చదివిన వారికి లెక్కల్లో వస్తుంది ఈ మాట. పౌనఃపుణ్యం ఫ్రీక్వెన్సీ అనడానికి వాడతారు తెలుగు మాట కింద, తరచుదనము అని కూడా వాడతారు. పునఃపునః అనే శబ్దం నుంచి పౌనఃపుణ్యం అనే మాట వచ్చింది, మళ్ళీ మళ్ళీ రావడమే పునఃపునః, అదే పౌనఃపుణ్యం, దాన్ని ఇంగ్లీష్లో ఫ్రీక్వెన్సీ అన్నారు. ఏదో ఫలానా ఊరికి ఫ్రీక్వెన్సీ ఎంతండి అంటే ఏమిటి, కాకినాడ రాజమండ్రి ఏదో నాన్ స్టాప్ బస్సులు వేశారు, ఆ ఫ్రీక్వెన్సీ ఎంతండి అంటే గంటకు ఒకసారండి అంటాం, అంటే ఎన్నిసార్లు వస్తాయి గంటకు బస్సు పెడుతుంది. అందుకే ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, ఏమండి నాన్ స్టాప్ బస్సు అంటారు కదా, ఎక్కడా ఆగని దాన్ని, మరి అన్ని చోట్ల ఆగుతూ వెళ్ళేదాన్ని ఏమనాలండి అన్నారు. దీన్ని నాన్ స్టాప్ అంటారు కదా, దాన్ని నానా స్టాప్ అనవయ్యా అని చెప్పాను. అదే చిన్న చిన్న మాట, చెలోక్తే అంత అందంగా ఇప్పుడు, అది నాన్ స్టాప్ అయితే ఇది నానా స్టాప్, అన్ని చోట్ల ఆగుతూనే ఉంటుంది, నానా చోట్ల పనేమి లేకుండా, అంచేది అది నాన్ స్టాప్, ఇది నానా స్టాప్, అంచేది ఈ నాన్ స్టాప్ వ్యవహారం ఉందే ఫ్రీక్వెన్సీ అన్నమాట. అది ఎన్నిసార్లు వస్తుందండి, ఆ గంటకు ఒకసారండి అంటాం మనం, అదే ఫ్రీక్వెన్సీ, అదే పౌనఃపుణ్యం. అలాగే మనం ఎన్ని జన్మలు ఎత్తుతాం ఆ పౌనఃపుణ్యం పునఃపునః మళ్ళీ మళ్ళీ, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అని ఆచార్య శంకరుడు అన్నట్టుగా, ఆ ఫ్రీక్వెన్సీకి అర్థం లేదండి ఆ పౌనఃపుణ్యానికి. ఎన్నిసార్లు ఎత్తామో ఇప్పటికీ, ఎన్ని వేల జన్మలు అయిపోయినాయో, 84 లక్షల జీవరాశులు ఉన్నాయట. మానవుడు ఒక రాశి, కప్ప ఒక రాశి, కోతి ఒక రాశి, ఇలాంటి రాశులే 84 లక్షలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క రాశికి ఎన్ని జీవులు ఉంటాయి, మానవులు 650 కోట్లు అని చెప్పారు. కోతులు ఎన్నో, కుక్కలు ఎన్నో, ఖాళీగా ఉన్నప్పుడు లెక్క పెట్టుకోండి. ఆదివారం వచ్చినప్పుడు నేనేం చెప్పను, అన్ని జన్మలు ఇద్దాం, ఎక్కడెక్కడో తిరిగి 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 ఈనాటికి మానవ జన్మ వచ్చింది. మన అదృష్టం కొద్దీ భక్తి టీవీ లాంటి వచ్చాయి, ఇటువంటి కార్యక్రమాలు వచ్చాయి చూస్తున్నాం. అంటే ఈ జన్మ ఇక్కడతో సరిపెట్టేసుకోవాలి, ఇక మళ్ళీ తిరోధకాలు ఇచ్చే పని పెద్ద కొడుకు తగలకూడదు. ఇక మళ్ళీ మనం జన్మెత్తం వాడు ఇచ్చే పని లేదు, ఇంక అయిపోవాలంతే ఈ దెబ్బతో, అటు ఇటు తీరిపోవాలి. ఈ కావ్యాలు విన్నామంటే అంతే, మోక్షం పొందవలసిందే, బతుకుండగానే జీవన్ముక్తులం కావలసిందే, నిత్యానందంగా ఉండవలసిందే. ఎప్పుడో ఊరికే తిరిగే ఫ్యాన్ స్విచ్ ఆపేసిన తర్వాత కూడా కొద్దిసేపు తిరుగుతుంది ఫ్యాను, అదే జీవన్ముక్తుడు యొక్క శరీరం అలాగే ఉంటుందండి, సరిగ్గా కొద్దిసేపు ఆ ఊపులో తిరుగుతుంది, అలాగే మిగిలిన శరీర జీవితాన్ని శేష జీవితాన్ని గడిపేసి అది ఎక్కడో రాలిపోవలసిందే అంతే, అంత హాయిగా ఉండాలి. ఇంకా ఎన్నిసార్లు పుడతాం, ఎన్నిసార్లు పోతామండి, అదొక కర్మ, ఎందుకు వచ్చింది అది. అంత శపథంతో కూర్చున్నటువంటి కార్యక్రమాలు చూడాలి మనం, ఎందుకనే ఆ పాండురంగ క్షేత్రం అటువంటిది. అక్కడ పౌనఃపుణ్యజన్య వ్యవహృతి గనవు, మళ్ళీ మళ్ళీ జన్య పుట్టడం అనే వ్యవహారం ఉండనే ఉండదు. ఒకసారి ఆ క్షేత్రానికి వెళ్ళి ఆ స్వామిని దర్శించి ఆ పాండురంగ నామాన్ని నిరంతరము స్మరించేటువంటి కూడా నిత్యముక్తుడై తీరతాడు, వాడికి వైకుంఠ ప్రాప్తి ఖాయం ఖాయం. ఇంకాస్త ఎక్కువగా స్మరణ చేసి తపస్సు కూడా పునరీకుళ్లాగా చేసినట్టయితే స్వామిలో లీనమవ్వడం కూడా ఖాయమే అని చెప్పేస్తున్నాడు అనుమానం లేకుండా. ఏ వంక దుష్పంక శంకల్ వనరాశించొచ్చు నేర్లై, దుష్పంక శంకల్ శంకల్ శంక మన మనస్సులో కలిగే అనుమానం ఉంది చూడండి, ఇది భయంకరమైందండి. అందుకే దుష్పంక శంక అనుమానం ఎటువంటిది అంటే బురద లాంటిది అన్నాడు. అనుమానాలు పెట్టుకోవడం మనస్సులో అంటే బురద పూసుకోవడమే. అవి వనరాశించొచ్చు నేర్లై వడి బడి అడగున్, ఏర్లు అంటే నదులు, నదీనాం సాగరోగతి,
నది సముద్రంలో ప్రవేశించాక ఇంకా దానికి ఏ రకమైన ప్రత్యేకత ఉండదు. ప్రవేశించే వరకే ధవళేశ్వరం దగ్గర గోదావరి, ప్రవేశించాక సముద్రమే. ప్రవేశించే వరకే మహాబలేశ్వరం దగ్గర పుట్టిన కృష్ణానది, ఇక్కడ బంగాళాఖాతంలో కలిసే వరకే కృష్ణానది, కలిశాక కృష్ణే అయిపోయి సముద్రమే. భీమరథి ఏ నది అయినా అంతే, తుంగభద్ర ఏదైనా అంతే, కలిసే వరకు దానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉంటుంది, కలిశాక ఉండదు. సర్గ జీవాత్మ పరమాత్మ అంతే. మనం పాండురంగస్వామిలో లీనమయ్యే వరకు మనకు ప్రత్యేకమైన పేరు ఉంటుంది. నరసింహారావు అని, వెంకట్రావు అని, పొల్లారావు అని, ఏదో లక్ష్మి అని, శ్రీమతి ఏవో ఉంటాయి. ఆయనలో కలిశాక అంతా పాండురంగమయమే, ఇంకవే ఉండవు అసలు. మనరాశిని చొచ్చు నేర్లై, అయితే మరి కలిసిపోతే మనం కలిసి వచ్చేది ఏముంటాయా తెలుసుకోవాలి. అదే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత ఆచార్య నారాయణ రెడ్డి గారు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం రాశారు ఒక కవిత, నాకు ఇప్పటికి చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అది. మనం ఎప్పుడు ప్రత్యేకంగా ఉండాలని కోరుకోకూడదండి. నలుగురిలో కలిసిపోవాలి ఎప్పుడు కూడాను. 10 మందిలో కలిసి ఉండడంలోనే ఆనందం ఉంది. నా ప్రత్యేకత, నన్ను గుర్తుపట్టారా, ఇవన్నీ అనకూడదు. ఏమిటి నిన్ను గుర్తుపట్టేది, ఏమిటి నీ ప్రత్యేకత, ఎందుకంత కొట్టుకుపోతున్నావు గుర్తుపట్టాలని? గుర్తుపడితే కలిసి వచ్చేది ఏమిటి అంటే ఆ ఇగో పోవడం లేదు మనస్సులోంచి. నన్ను గుర్తుపట్టాలి, నన్ను గుర్తుపట్ట, నా కంఠం వినగానే నన్ను గుర్తుపట్టేయాలి, నన్ను చూడగానే ఆహా ఓహో అని మీద పడిపోవాలి. ఏమిటి పడిపోయేది, ఏమిటి దానివల్ల ప్రయోజనం? ఈ గుర్తింపు కాంక్ష ముందు బాగా తగ్గాలి. ఎందుకంటే ఈ శరీరము, ఈ నువ్వనే మాట, నువ్వనే గుర్తు, నువ్వనే కులము, నువ్వనే శాఖ, నువ్వనే ఊరు, ఏవి మిగిలేవి కావు. ఈ జన్మ ఎత్తావు కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు అంతే. ఇంతకు ముందేమి ఎత్తావో, ఇక ముందేమి ఎత్తుతావో ఎవరికి తెలుసు, అది పోవాలి. కడలిలో కలిసే నది ఆగిపోదు తన ప్రత్యేకత పోతుందని, పొడమిపై కురిసే మబ్బు ఆగిపోదు తన రూపు మాసిపోతుందని అన్నారు నారాయణ రెడ్డి గారు. వచన కవిత ఎంత చక్కగా ఉందో చూడండి. కడలలో కలిసే నది ఆగిపోదు తన ప్రత్యేకత పోతుందని, పొడమిపై కురిసే మబ్బు ఆగిపోదు తన రూపు మాసిపోతుందని. నేను ఎప్పుడో డిగ్రీ ఉత్తీర్ణుడైన కొత్తగా ఉన్న రోజుల్లో ఆయన కవిత్వం పత్రికలో వస్తూ చదివా, ఎంత బాగుంది అనుకున్నా. నా వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన మాటల్లో ఇది ఒకటి. 10 మందిలో కలిసిపోవాలంటుంది నాకు ఆనందంగా. ప్రత్యేకత ఏమీ అక్కర్లేదు. మనం ఎవరో గుర్తుపట్టకపోయినా ఏం బెంగలేదు. మన దాన్ని మనం పుస్తకం చదువుకుంటూ కూర్చుంటాం. పట్టెవరైనా నమస్కారం అంటే నమస్కారం అంతే అయిపోయింది. అయ్యో నన్ను చూడలేదే, నేను ఫలానా నేనే పరిచయం చేసుకుంటూ కూర్చోవడం, ఈ హడావిడి అక్కర్లేదండి. అలా ప్రశాంతంగా మనస్సులో భగవన్నామస్మరణ చేసుకోవడంలోనే ఆనందం అంతా ఉంది. అంచేత నదిలో కలిసి, నది సముద్రంలో కలిసిపోతూ ఆగిపోవడం లేదే, కలుస్తోందే. తన ప్రత్యేకత పోతుందని ఎప్పుడు అనుకోలేదు. నువ్వెందుకు అనుకుంటున్నావు అలాగా? అలా అనుకోకూడదు. అలాగే ఆ మబ్బు భూమి మీద కురుస్తుంది, కురిసినప్పుడు మన మబ్బు రూపం పోయింది, అది నీరు రూపం, పైగా మురికి నీరు అయిపోయింది, నేల మీద పడగలే, అయినా ఆగలేదే. నేను కురవడం వల్లే కదా ఇంతమంది ఆనందిస్తున్నారు అని ఆనందపడుతుంది అది. అలాగ నువ్వు కూడా బతకవయ్యా అని కవి మనకి చెబుతున్నాడు. అందుకని వనరాశిందొచ్చు నేర్లై పాండురంగడు అనేటువంటి సముద్రంలో మనమంతా కూడా వ్యక్తిగతంగా పేర్లు, రకరకాల స్త్రీ పురుష భేదాలు, కుల భేదాలు, మత భేదాలు, ప్రాంత భేదాలు, భాషా భేదాలు పెట్టుకుని ఉన్న మనమంతా పాండురంగడు అనేటువంటి మహాసాగరంలో లీనమైపోవాలి అని చెబుతున్నాడు శివుడు స్వయంగా నారదుడికి. వడి వడి అడగున్, అందులో లోపలికెళ్ళి కలిసిపోయి ఉంటాయ్యా, ఇక అంతా సింధువే, బిందువు బిందువు అని ప్రత్యేకమైన మాట లేనేలేదు అంటున్నాడు. అది పాండురంగ క్షేత్రం యొక్క మహాత్మ్యము అని చెప్పాడు. ప్రత్యేకించి ఇక్కడ ప్రత్యేకించి ఒక్క మాట వ్యాకరణ పరంగా చెప్పాలని, కనని వినని కల్గని ఈ మాటలు వింటే కొంతమంది పండితులు కనిపిస్తుంది సరదాకి ఏమిటో వ్యవహార భాష పదాల్లో ఉన్నాయి, వాడుక పదాలు, ఇవి వాడేసేడు ఏమిటి పద్యాలు అనుకుంటారు. లేదు, ఇమ్మునకు ఈకారంబగు అని బాల వ్యాకరణంలో ఒక సూత్రం ఉంది. కననిమ్ము చూడనిమ్ము కలగనిమ్ము అన్నది కనని కల్గని చూడని అనే విధంగా చెప్పొచ్చు. దుర్జడి ప్రయోగం కూడా ఉంది. నిను సేవింపగా పదల్బడుమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానముగల్గని గ్రహగతుల్ కుందింపని మేలువచ్చిన రాని అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వరా.